అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెలెంక ప్యాలెస్లో విందులు. బెంగళూరు కాంగ్రెస్ నాయకులు శివకుమార్ వచ్చారు. రాహుల్ గాంధీని కలవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. కిరణ్ గారిని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం కిరణ్. నమస్కారం. రాష్ట్రంలో వరదలు వానలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే బెంగళూరు ప్యాలెస్లో జగన్ విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు విజయవాడ మొత్తం అంటే దాదాపుగా 30% మునిగిపోయిన తర్వాత అధికార పార్టీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతా, అక్కడ వాటర్ కూడా వెళ్లకుండా 3 బోట్లను పంపించిన తర్వాత వెళ్ళిందంటే అధికార పార్టీ మీద బురద జల్లటం తప్ప వరదలో బురద లాంటి పార్టీ వీళ్ళు అక్కడ అలాంటివి చేస్తూనే ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోవటం, అక్కడ విందులు వినోదాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకుమార్ గారిని పిలిచి రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చెల్లిని తొక్కేయాలి అని చెప్పి వీళ్ళ ప్లాన్స్ అయితే చేస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకవైపు నుంచి తన మీద ఉన్న కేసులకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడో తెలియదు, కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోకపోతే రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అనే దానికి అర్థం ఉండదు అని తెలిసి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదానే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా 7 వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా తెలుసుకొని తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని చూస్తున్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడా అని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలీదు, కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారో లేదో తెలీదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందో లేదో కూడా ఇవన్నీ నాకు తెలిసిన మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అని మీరు జగన్మోహన్ రెడ్డిని అడిగినా కూడా తాను కూడా చెప్పలేని పరిస్థితి. అండ్ కాంగ్రెస్ నేతల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నంలో సొంత చెల్లినే తొక్కేస్తున్నారని అన్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు తెలిసి ఇతని మీద ఉన్న కేసులకు కానీ, ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఇవన్నీ చూసి నిజంగానే కాంగ్రెస్ నేతలు బుట్టలో పడతారంటారు? అసలు ఖచ్చితంగా తీసుకోరు. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 1500 కోట్లు డిమాండ్ చేసి సీఎం సీటు నాకు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు అంత ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ నాయకుల్ని అడగటం అయితే జరిగిన మాట వాస్తవం. తర్వాత ఇతన్ని నమ్మకుండా ఇతను ఏంటంటే ఢిల్లీ గోడ బద్దలు కొడతాము, సోనియాని ఎదుర్కొంటాము అని చెప్పి వీళ్ళు నోటికొచ్చినట్టు వీళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటారు అనే ఆలోచన లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. అండ్ అలాగే జగన్ త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయమైతే వైసీపీ పార్టీ అసలు నామరూపం లేకుండా అయిపోతుంది. అసలు ఆ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఉన్నది 1-4 ఉంటారు, ఇంకా ఆ పార్టీ ఏమి ఉండదు. ప్రతిపక్ష హోదా ఎట్లాగో లేదు కాబట్టి ఆ 4 కూడా ఇండిపెండెంట్గా కానీ లేదంటే అధికార పార్టీ టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ వెళ్ళటానికి చూస్తారు, లేదంటే కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయటానికి చూస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఖచ్చితంగా అయితే ఉండరు. ఆ పార్టీ ఇంకా కనుమరుగైపోయినట్లేనని చెప్పి నేనైతే చెప్పగలను. జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడంటారా? 38 కేసులకు తోడు 148 కేసులు యాడ్ అయినాయి. ఇంతకుముందు సిబిఐ అయితే లేదు, కానీ ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత తన మీద ఉన్న కేసులకు కానీ కోడికత్తి కేసు, బాబాయ్ కేసు, గులకరాయి కేసు, ఎప్పుడన్నా తాను చేసిన గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎన్నో కల్తీ మద్యం కానీ భూ కబ్జాలు కానీ ఇసుక మాఫియా ల్యాండు శాండు వైను మైను ఇతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పులకి జీవితాంత జైల్లో ఉన్న తప్పు లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఈసారి కనుక లోపలికి వెళ్తే ఇంకా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఏమీ లేవు అని
నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.